ప్రమాదంలో ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే మనకి ఒకే పదం తెలుసు. ప్రజాస్వామ్యం అంటే మనకి తెలిసిన విధంగా అర్థం చేసుకుంటాం. ప్రజాస్వామ్యం అనేది చిన్న పదం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఆ దేశంలో జీవించేటువంటి పౌరుడి యొక్క ప్రాణం. ప్రజాస్వామ్యం అంటే పౌరుడి యొక్క జీవితం. ప్రజాస్వామ్యం అంటే పౌరుడి యొక్క స్వాతంత్రం. అవునంటారు కాదు. ఇవన్నీ కూడా ప్రమాదంలో పడ్డాయా లేదా, ఇవన్నీ కూడా ప్రమాదంలో పడ్డాయా లేదా అన్నది మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి. ప్రమాదంలో ఉన్న మనందరం కూడా ప్రమాదంలో ఉన్నాం. మన జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి, మన మనసు ప్రమాదంలో ఉన్నాయి, మన మానసిక ప్రశాంతత ప్రమాదంలో ఉంది, మన ఉనికి ప్రమాదంలో ఉంది. కేవలం రాజకీయ నాయకుల వల్లే కాదు, మన స్వయంకృత అపరాధం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. రాజకీయాలు రకరకాల విషయాలు మన మీద ప్రభావం చూపుతూ ఉండొచ్చు, కానీ మనకి మన మీద అవగాహన లేదు. ఒక జీవితం ఏ విధంగా సాగించాలో అవగాహన ఇక్కడ అంటే ప్రమాదంలో ప్రజాస్వామ్యం గురించి వివరించాలని ఇదంతా చెప్తున్నాను. భారతదేశ సామాజిక వ్యవస్థని సమస్యల్ని మనం కూర్మిషంగా పరిశీలించినట్లయితే ఏంటంటే, భారతదేశంలో సామాజిక సమస్యలు కానివ్వండి, రాజకీయ సమస్యలు కానివ్వండి, పర్యావరణ సమస్యలు కానివ్వండి, వాటన్నిటికీ మూలాలు ఎక్కడుంటాయంటే కుల జాతీయంలో. మీరు ఒకటి గమనించండి, గ్రామంలో ఒక అమ్మ చెత్త తీసుకెళ్లి పక్కింటి అమ్మ ఇంటి ముందు వేసేస్తారు, ఈ అమ్మ ఇంటి ముందు వేసేస్తారు, వీళ్ళిద్దరూ కలిసి కాలువలు పడేస్తారు. పోయేది ఎవరు? పోయేది ఎవరు అంటే పోయేది నా తోటి మానవులు, నా తోటి భారతీయులు అనే భావం ఉండదు. పోయేది వేరే కులస్తులే కదా, వేరే మతస్తులే కదా. ఈ విధంగా చూసినట్లయితే కుల జాట్యం, ఈ కుల జాట్యాన్ని అంతమొందించినది ఏ సమస్య కూడా ఏమి ఇది జరగదు. ఈ కుల జాట్యం అంటే ఇది సమాజాన్ని పాడు చేయదు, వ్యక్తి యొక్క మనసుని వికలం చేసేస్తుంది, వ్యక్తిలో అనేక క్లేశాలను తీసుకొచ్చి ఉంచేస్తుంది. మనశ్శాంతుడు వీటిని జయించవలసినటువంటి అవసరం ఎంతైనా. ఈ కాలం చూడండి, ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా వేసేస్తూ ఉంటారు. ఒక అమ్మ తీసుకెళ్లి ఒక ప్లాస్టిక్ పేపర్ ఇక్కడ గోధులో పడేస్తుంది, అది మెల్లగా చిన్న చిన్న కాలంలోకి వెళ్తుంది, గోధులోంచి చిన్న కాలం, తర్వాత పెద్ద కాలం, తర్వాత నదిలోకి లేకపోతే సముద్రంలోకి వెళ్తుంది. ఇవన్నీ ఏమవుతాయి? ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో ఉన్నటువంటి జీవుల పట్ల ప్రభావాన్ని చూపుతాయి, అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. సముద్రంలో ఆ యొక్క వ్యవస్థ అంతా కూడా సమతుల్యంగా ఉండాలి. సముద్రంలో ఆ వ్యవస్థ సమతుల్యత దెబ్బతీసిందంటే పాడేది అంటే మానవ మానవుడు అనేది చాలా కష్టం అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా నేను ఈ విధంగా మాట్లాడాను, లేకపోతే ఈ చర్య చేశాను, ఈ విధంగా వ్యవహరించాలి. దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఈ భూమి మీద ఎలా ఉంటుంది, లేకపోతే నా తోటి మానవుల మీద ఎలా ఉంటుంది, లేకపోతే గ్రామం మీద ఎలా ఉంటుంది, రాష్ట్రం మీద ఎలా ఉంటుంది, దేశం మీద ఎలా ఉంటుంది, ప్రపంచం మీద ఎలా ఉంటుంది, విశ్వం మీద ఎలా ఉంటుంది, ఆలోచించేటువంటి విచక్షణ ఏది లేదు. స్వార్థం స్వార్థం స్వార్థం, డబ్బు డబ్బు డబ్బు. మన ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు జరిగితే ఈ హై స్కూల్ ఎన్నికలు, ఎన్నికలు ఓటు వేయడానికి బండ్ల మీద వస్తారు జనం. ఇక్కడ కాలం ఉంది, కాలం పక్కనే రోడ్డు, అది గవర్నమెంట్ స్థలం, ఆ పక్కనే ఒక రైతు ఉన్నాడు. ఆ రోడ్డు మీదకి అక్కడ మట్టి రోడ్డు అది, అక్కడికి వెళ్లకుండా గళ్ళతోటి కట్టేసాడు అతను. అదేంటది, ఆ స్థలం ప్రభుత్వానికి, ప్రభుత్వ స్థలం. ఈ జనం ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పెట్టుకున్నారు. చూసారా ఎంత స్వార్థం. ఈ విధంగా ఇవన్నీ పరిశీలించినట్లయితే ఇటువంటి జయభారత్ అనే ఛానల్ని మనం పెట్టి సమాజానికి లేకపోతే దేశానికి మనవంతుగా కృషి చేయాలి. అదేవిధంగా నేను శ్రీలంకలో చదివాను, హాంకాంగ్లో చదివాను, తైవాన్లో చదివాను, సింగపూర్లో చదివాను. సింగపూర్ ఈ ప్రతి సంవత్సరం రెండుసార్లు కనీసం రెండుసార్లు వెళ్తారు, చైనా ఒకసారి వెళ్తారు, శ్రీలంక వెళ్తారు, మలేషియా 4-5 సార్లు వెళ్తారు. అక్కడ చూసినట్లయితే ప్రజల ముఖాల్లో ఒక నవ్వు ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒకళ్ళు ఇంకొకళ్ళు చూసుకుని నవ్వుతారు. ఇక్కడ నవ్వుకుండా తుండ్రులు, ఏ విధమైనటువంటి సామాజిక బాధ్యత లేదు. ఇదంతా కూడా మనం ప్రజల్ని తప్పుబట్టలేము. మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలంటే ప్రజల్ని చైతన్యపరచవలసినటువంటి అవసరం ఎంతైనా. ఈ విధంగా సామాజికంగా మనం ప్రజల్ని చైతన్యపరచాలి. ఇక్కడ రాజకీయంగా వస్తే దేశం అనేది చాలా ముఖ్యం, ప్రజాస్వామ్యం అనేది చాలా ముఖ్యం. ప్రజలకి ఈ అవగాహన అనేది చాలా అందరికీ ఉండాలి. ఏంటి అంటే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి మన జీవితాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఓటుకి రాజ్యాంగానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఓటుకి ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఓటుకి
మన జీవితాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఓటుకి మౌలిక వసతులకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ అవగాహన సమాజంలో ప్రతి పౌరుల్లోని రానిదే సమాజంలో ఏ విధమైన మార్పు ఉండదు. ఇది రాజకీయ కోణంలో చూసినట్లయితే ఈ విధంగా ప్రజలు మన చైతన్యవంతుల నుంచి ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే, అదేవిధంగా మనం విలువలు మాట్లాడుతున్నాం, విద్యలో విలువల గురించి మనం చాలా గొప్పగా చెప్తూ ఉంటాం, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ గురించి చెప్తూ ఉంటాం. మనం కార్మికుల్లో విలువల గురించి మనం మాట్లాడలేదు, శ్రామికుల్లో విలువల గురించి మనం మాట్లాడలేదు. ఒక దేశం అనేది ప్రగతిని సాధించాలి అంటే ఎవరైతే కార్మికులు శ్రామికులు ఉన్నారో వాళ్ళ యొక్క మేధస్సు నైపుణ్యాలు ఇవన్నీ కూడా సద్వినియోగం కావాలి. ఇవన్నీ సద్వినియోగం కావాలి అంటే ప్రతి కార్మికుడు వాళ్ళకి చదువు రాదు, ప్రతి శ్రామికుడు వాళ్ళందరికీ కూడా మనం విలువలను అందించాలి. విలువలను అందిస్తేనే వాళ్ళ యొక్క నైపుణ్యాలని శక్తి సామర్థ్యాలని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. యువత యొక్క శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. పాపం వాళ్ళకి తెలియదు ఆ మొబైల్ ఫోన్ ఏ విధంగా ఉపయోగించాలి, మొబైల్ ఫోన్ని ఏ విధంగా ఉపయోగించాలో డిజిటల్ లిటరసీని ప్రభుత్వాలు వాళ్ళకి ఇస్తున్నాయంటే ఏది ఇవ్వదు. అదేవిధంగా రైతుని చూసుకున్నట్లయితే మీరు సింగపూర్ వెళ్ళి ఒక నెల రోజులు ఉండండి, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వియత్నాంలో ఉండండి, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు సహజ సైద్యాన్ని ప్రకృతి సైద్యాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనం ఏ తప్పు చేయం, అకారణంగా గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, అకారణంగా బీపీ పెరిగిపోతుంది, అకారణంగా డయాబెటీస్ వచ్చేస్తుంది, అకారణంగా ఉద్రేకం పెరిగిపోతుంది. నేను భారతీయుల్లో ఈ కొంతమంది యువత మానవంగా చేసేస్తూ ఉన్నారు, అది ఇది చెప్తున్నారు. ప్రధాన కారణం ఏంటంటే ఆహారం, మనం ఆహారం ద్వారా విషాన్ని తీసుకుంటున్నాం, ఆహారం ద్వారా విషాన్ని తీసుకుంటున్నాం. ఆ విషం ఏంటంటే భావోద్వేగాన్ని రగిలిస్తుంది, ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉంది ప్రస్తుతం భారతదేశంలో. ఏంటి అంటే ఆహార కలుషితం, పీల్చే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, అదేవిధంగా మనం నేర్చుకునే ఆలోచనలు కలుషితం. ఈ విధంగా మనం వ్యవసాయంలో ఈ పద్ధతులు మనం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా. విదేశాల్లో కొత్తగా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ప్రతి దేశంలో కూడా ఈ రెండింటినీ కూడా ప్రతి వ్యవస్థకి కూడా, ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వేరే ఇతర ప్రతి రంగానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డ్రోన్కి దాన్ని పెడతారు, ఆ డ్రోన్ ఆ పొలం మీద అలా పెడుతుంది, స్కాన్ చేసేస్తుంది, ఎక్కడ ఏ చీడ పట్టిందో చెప్తుంది, ఆ చీడకి ఏ వైద్యాన్ని మనం అందించాలి అది చెప్తుంది, దానికోసం వాడుతున్నారు. మన భారతదేశం వచ్చేసేటప్పటికి ఈ రెండింటిని ఉపయోగించి ప్రజల్ని రాజకీయ నాయకులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉపయోగించి బూత్ స్థాయిలో ఓటర్ని కులాల వారిగా విభజించారు. అదేవిధంగా బూతు వీధి స్థాయిల్లో ఈ పార్టీకి వేసే వాళ్ళు ఎవరు, ఆ పార్టీకి వేసేవాళ్ళు ఎవరు అని ఈ రెండింటిని ఉపయోగించి దారుణాది దారుణంగా ఓటర్లు విభజించేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు అయిపోయిన వెంటనే వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోతుంది, ఈయన ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరికి ఎగుతాయి. కానీ విదేశాల్లో ఇదే టెక్నాలజీని దేనికోసం ఉపయోగిస్తున్నారు, ప్రజా సంక్షేమాన్ని కోసం ఉపయోగిస్తున్నారు. కానీ మనం ప్రజలకు ఉపయోగపడడం ఉంటుంది ఈ టెక్నాలజీ ఇదంతా కూడా. పెద్ద పెద్ద విప్రో కంపెనీ ఉండొచ్చు, టాటా కన్సల్టెన్సీస్ ఉండొచ్చు, ఇవన్నీ ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి, మన దేశ పౌరుల కోసం కాదు, మన దేశ పౌరులకు సేవలు అందించడం కోసం కాదు, విదేశీ సంస్థలకి సేవలు అందిస్తున్నాం మనం, విదేశీ సంస్థలకి ఐటీ సర్వీసులు అందిస్తున్నామే తప్ప మన దేశానికి ఆ ఐటీ సర్వీసెస్ ఏమీ ఉపయోగపడలేదు. ఇక చివరిగా నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే గత నెలలో ప్రభుత్వం పథకాల నిమిత్తం ఖర్చు పెట్టింది 50,000 కోట్లు ఉంటుంది. అన్ని పార్టీలు కలిపి పంచిన డబ్బులు, అది ధనం కావచ్చు, మందు కావచ్చు, బిర్యానీ పొట్లాలు కావచ్చు, 40,000 కోట్ల నుంచి 50,000 కోట్లు ఉంటుంది. 100,000 కోట్లు ఇంచుమించు వృధా అయిపోయింది. ఈ 100,000 కోట్లు తిరిగి సంపాదించాలి, ఈ 100,000 కోట్లు ఈ రాజకీయ నాయకులు తిరిగి సంపాదించాలి అంటే ఎంత అవినీతి చేయాలి? ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో 2,00,000 కోట్లు ఉంటుంది. నా 5 ఏళ్ళ బడ్జెట్లో 10-10 లక్షలు ఉంటాయి, 10 లక్షలు 5 ఏళ్ళలో సంపాదించడం కాదు, నేను 4 ఏళ్ళలోనే సంపాదించాలి, 4 ఏళ్ళలో బడ్జెట్ 8 లక్షలు. ఈ 8 లక్షల కోట్లలో ఎంత అవినీతి చేస్తే ఎంత వస్తుంది? కుదరదు. ప్రజలకు ఎన్నో కొన్ని పనులు చేయాలి, అందుకు ప్రజలు ఊరుకోరు. అందువల్ల ఏం చేశారు రాజకీయ నాయకులు ఏం చేశారు అంటే ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రకృతిని దోచేయడం జరిగింది.
ఇసుక మాఫియా చేశారు, గనులు తవ్వేశారు, భూ కబ్జాలు, ప్రభుత్వ ప్రతి అది కట్టేయండి కొద్దిసేపు, భూ కబ్జాలు చేశారు, అదంతా జరిగిపోయాయి. ఇక ప్రకృతి మాత వివస్త్రంగా మిగిలిపోయింది, దోచేయడానికి ఏమీ లేదు, గనులు లేవు, ఇసుక కూడా పెద్దగా కష్టం, భూములు లేవు, ఏమీ లేవు. ఇక ఏం దోచేస్తారు అంటే సౌత్ ఆఫ్రికాలో కొన్ని చోట్ల చీకట్లో మనుషులు అంతే చంపేస్తారు, తినేస్తారట. ఆ విధంగా మనలో చైతన్యం రాకపోతే, మనలో చైతన్యం అనేది కేవలం నా వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, రాజకీయ చైతన్యం రావాలి, సామాజిక చైతన్యం రావాలి, పర్యావరణ పరంగా చైతన్యం రావాలి, శాస్త్ర సాంకేతిక రంగాల పరంగా చైతన్యం రావాలి, రాజ్యాంగం అంటే తెలుసుకోవాలి, ఆధ్యాత్మికంగా చైతన్యం రావాలి, నైతికంగా చైతన్యం రావాలి. ఇన్ని రకాలుగా మనం చైతన్యం తెచ్చుకుంటేనే మన మనుగడ ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే తర్వాత వచ్చే నాయకులు ఏం చేస్తారు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని రాబట్టడం కోసం ఏం చేయాలి అంటే ప్రజల్ని కిడ్నాప్ చేసి చంపేసి వాళ్ళ కిడ్నీస్ హార్ట్స్ తీసేసి విదేశాలకు వెళ్ళారు. కొంతమంది ఇవన్నీ చెప్తే నిద్రపోతారు, ఎందుకు వచ్చామని అనుకుంటారు. ఇవన్నీ కూడా కావాలి, ఇది మాకొద్దు అనుకున్నారా మీ పిల్లలకి మీ మనవలకి భద్రత ఉండదు, మనశ్శాంతి ఉండదు. అందువల్ల మనందరం కూడా చైతన్యవంతులు కావాలి. చివరిగా ఇదే రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి రోజునే ఈ జై భారత్ అనే ఒక చైతన్యవంతమైనటువంటి ఒక టీవీ మాధ్యమాన్ని మీకు పరిచయం చేయడం జరిగింది. చాలా మంది చాలా మాట్లాడతారు, ఆహారం ఇది తినాలి, ఈ ఆసనాలు వేయాలి, ఈ విధంగా డబ్బు సంపాదించాలి, ఈ విధంగా నీ భార్య బిడ్డలతో ఉండాలి. ఒకళ్ళు నీకు చెప్పడం ఏంటి, నీకుగా నీకేమీ తెలియదా? ఆయన చివరిగా ఒకే విషయం చెప్తారు, మీరు చేయవలసింది ఏంటి అంటే మీ మనస్సుని అభివృద్ధి పరచుకోండి, వ్యక్తిత్వ వికాసాన్ని సాధించండి, మీ మనస్సును మీ ఆధీనంలో ఉంచుకోండి. ఆయన చివరి స్టేట్మెంట్ అదే. ఆయన ఇందాక చాలా చక్కగా చెప్పారు, ఆయన చాలా వివక్షకు గురయ్యారు కానీ ప్రజల్ని రెచ్చగొట్టలేదు. ఆయన వివక్షకు గురయ్యారు, ఆ యొక్క ఉద్రేకంలోనూ ఆ ద్వేషంలోనూ పరాయి మతాల చెంతకి ఆయన వెళ్ళలేదు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాన్ని ఆయన గౌరవించారు, ఇక్కడే పుట్టినటువంటి ఇక్కడే వెలిసినటువంటి బౌద్ధాన్ని స్వీకరించారు. బౌద్ధాన్ని మతంగా కేవలం మతంగా కాదు, బౌద్ధాన్ని మతంగా స్వీకరించిన వాళ్ళు మూఢులు అవుతారు. బౌద్ధ సూక్తులను బౌద్ధాన్ని జీవన విధానంగా స్వీకరించండి. ఏం సాధించాలి? వ్యక్తిత్వ వికాసాన్ని సాధించాలి, మీ మనస్సును సద్గుణాలతోటి సద్బుద్ధితోటి నింపుకోవాలి. ఈ విషయాన్ని భారతదేశానికి చెప్పింది గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని ఈ మాటలనే తర్వాత వచ్చినటువంటి ఆధ్యాత్మ గురువులు చెప్పారు, మీ మనస్సుని సద్గుణాలతోటి సదుద్దేశాలతోటి నింపుకున్నట్లయితే మీ మనస్సు మీ ఆధీనంలో ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు ఇలాగా బ్రాస్ లైన్ ఏదో పెడతారట, అది ఒక ఒక కంప్యూటర్కి కనెక్ట్ చేస్తారు, అందులో అన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో వాచ్ అనేది పెట్టుకుంటున్నారట, ఆ వాచ్ అన్ని చెప్పేస్తుందట, నీకు షుగర్ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి, బీపీ ఈ విధంగా ఉంది, నువ్వు ఇది తినాలి, ఇది తాగాలి, అదొద్దు, ఇదొద్దు, ఇది ఇక్కడ పడుకోవాలి, ఇప్పుడు లేవాలి, ఇవన్నీ కూడా అదే చెప్పేస్తుంది. అంటే మనం దిగజారిపోయాం, అభివృద్ధి చెందామా? దిగజారిపోయాం, యాంత్రికంగా మారిపోయాం. దీనికి చిన్న సింపుల్ సొల్యూషన్, మీ మనస్సును మంచి ఆలోచనలతోటి సద్గుణాలతోటి నింపుకోండి. ప్రాబ్లం ఏంటి, మన మనసులో దురాలోచనలు, దుర్బుద్ధి, స్వార్థం. మీ మనసు మీ ఆధీనంలోనే ఉందనుకోండి, ఏకాగ్రత ఉందనుకోండి, దామేసింది కదా, అప్పుడు మీకు తెలుస్తుంది నాకు దామేసింది, నేను మంచిది. ఆకలేసింది, నేను అన్నం తినాలి, నేను అలసిపోయాను, నిద్రించాను, ఇవన్నీ మీ మనసు చెప్తుందా లేదా? అందువల్ల అంతిమంగా ఆయన చెప్పింది ఒకటే, ఆయన చెప్పింది మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకోండి, మీ మనసును సద్గుణాలతోటి సద్బుద్ధితోటి సత్సంకల్పంతో నింపుకోండి, అదేవిధంగా స్వహితంతో పాటు పరహితాన్ని కాంక్షించి కుల మత భాష వర్ణ వర్గ విద్వేషాలన్నింటినీ కూడా పక్కన పెట్టి నిజమైన మనుషులుగా మారినట్లయితే మనం భారతదేశాన్ని ఒక సమసమాజంగాను సుభిక్షంగాను చేసుకునేటువంటి అవకాశం మనకి కలుగుతుంది అని ఆయన చెప్పారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన జై భారత్ ఛానల్ని మనం ప్రవేశపెడుతున్నాం. ఈ జై భారత్ ఛానల్కి మీరందరి సహాయ సహకారాలు కావాలి, మీ డబ్బులు అవి మాకొద్దు, మీకు వీలైతే చూడండి,
ఇష్టమైతే చూడండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడండి, నచ్చకపోతే చూడండి. అదేవిధంగా మీరందరూ కూడా మాతో ఉండాలని, మాతో ప్రయాణించాలని మనం అందరూ కలిసి బుద్ధ భగవాన్ వారు కోరుకున్నట్టు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు, అదేవిధంగా స్వామి వివేకానంద కోరుకున్నట్టు భారతదేశాన్ని ప్రబుద్ధ భారత్గా మారుతాం. ప్రబుద్ధ భారత్ అంటే బుద్ధిమంతులైనటువంటి భారతీయులు, బౌద్ధులు కాదు. గుర్తించుకోండి, నాకు మతం ఇచ్చి లేదు, మతవాదులు లేదు, నేను మత గురువుని కాదు, ఒక సామాజికవేత్తగానే ఉండడానికి ఇష్టపడతాను. మనం ప్రబుద్ధ భారత్ నిర్మిద్దాం, బుద్ధిమంతులైనటువంటి భారతీయుల్ని మనం తయారు చేద్దాం, వ్యక్తుల్ని తయారు చేద్దాం, వ్యక్తులందరినీ కూడా వ్యక్తిత్వ వికాసం వైపుకి మనందరం కలిసి నడిపించాలని, భారతదేశాన్ని సుభిక్షంగా మనం చేయాలని, మనందరం కలిసి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఈ భారతదేశంలో జీవిస్తూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మన ప్రతి భారతీయుడికి ఒక అంతిమ లక్ష్యాన్ని ఇచ్చాయి, అదే ముక్తి. ప్రతి ఒక్కరూ కూడా ముక్తిని సాక్షాత్కరించుకోవాలని కోరుకుంటూ, మీరు ఎంతో ఒప్పుకతోటి కొంచెం విన్నారు, అదేవిధంగా వేరే ప్రయాసం ఓర్చి ఇక్కడికి వచ్చారు, మీ సమయాన్ని వెచ్చించారు, వాటన్నిటికీ కూడా బౌద్ధ ధర్మపీఠం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క భాష చిత్రంతో ముగిస్తాను. మీ అందరికీ కూడా నమస్కారం.